మెదడులో ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయితే దాన్ని మనం మెనింజైటిస్ లేదా మెనింగో ఎంకెఫలైటిస్ అంటాము. సో ఫస్ట్ లక్షణాలు ఏముంటాయంటే పేషెంట్కి ఫస్ట్ ఫీవర్ వస్తుంది. ఫీవర్ వచ్చిన తర్వాత పేషెంట్కి ఫిట్స్ రావడం వల్ల కానీ లేదా కన్ఫ్యూజన్ స్టేట్, అంటే అర్థం కాకుండా మాట్లాడడము, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండడము, లేదా బాగా ఎక్కువ తలనొప్పి రావడము, వాంతులు రావడము, ఒక మనిషి ఇద్దరుగా కనపడము, నడవలేకపోవడము, సో ఇటువంటి లక్షణాలతో మీకు ఎవరైనా పేషెంట్ వస్తే మనకి ఇతనికి మెదడుకి బ్రెయిన్ ఫీవర్ అంటాం కదా, అట్లా మెనింజైటిసా ఎన్కెఫలైటిసా అనేది మనం సస్పెక్ట్ చేయొచ్చు. అలా వచ్చిన వాళ్ళకి ముందు మనం క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ ఎగ్జామిన్ చేస్తాము. తర్వాత రెండు సైన్స్ ఉంటాయి, కెర్నిక్ సైన్స్ అని, నెక్స్ట్ స్టిఫ్నెస్ అని. ఇవి కనుక పాజిటివ్ ఉన్నాయి అంటే మోస్ట్లీ 90% అతనికి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు క్లినికల్ ఎగ్జామినేషన్తోనే మనకు కన్ఫర్మ్ అవుతుంది. సో వన్స్ మనము క్లినికల్గా పేషెంట్ జ్వరంతో వచ్చాడు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు, లేదా ఫిట్స్ వచ్చినాయి, లేదా వీక్నెస్ వచ్చింది, జ్వరం వచ్చి వీక్నెస్ వచ్చింది, సో ఇటువంటి లక్షణాలతో ఉంటే మనము లేదా బ్రెయిన్ ఫీవర్ అంటే మెనింజైటిస్ కానీ ఎన్కెఫలైటిస్ కానీ అనుకుంటాం. అలా అనుకుంటే క్లినికల్ ఎగ్జామినేషన్ తర్వాత నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ అంటే టెస్ట్లు ఏం చేయాలి. ఫస్ట్ థింగ్ బ్రెయిన్ స్కానింగ్ ఉంటుంది, ఏదో సిటీ స్కానింగ్ కానీ, ఎంఆర్ఐ స్కానింగ్ విత్ కాంట్రాస్ట్ అవి చేస్తాం. చేసి బ్రెయిన్ లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్ వల్ల ఏమైనా యాప్సెస్ ఫామ్ అయిందా, లేదా ఇన్ఫెక్షన్ వల్ల ఏమైనా చిన్న చిన్న గడ్డలు ఫామ్ అయినాయా, లేదా బ్రెయిన్ ఉండే ప్రొటెక్టివ్ లేయర్స్ ఉంటాయి మెనింజెస్ వాటిలో వాపు ఉందా లేదా, లేదా బ్రెయిన్ లోపల సిఎస్ఎఫ్ అనే వాటర్ ఉంటుంది అది బ్లాక్ అయిందా లేదా, సో ఇవన్నీ మనం కనుక్కోగలుగుతాము. నెక్స్ట్ థింగ్ వెన్నులోంచి నీరు తీయడం, సిఎస్ఎఫ్ అనాలిసిస్ అంటారు. ఈ సిఎస్ఎఫ్ అనాలిసిస్ ద్వారా మనకి ఏ రకమైన ఇన్ఫెక్షన్, ఎంఆర్ఐతో మనకి ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుస్తుంది. నెక్స్ట్ సిఎస్ఎఫ్ అనాలిసిస్ ద్వారా అసలు ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, లైక్ టీబీ ఉందా, లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మెనింజైటిస్ ఉందా, లేకపోతే ఫంగల్ ఉందా, లేకపోతే చెవికి సంబంధించిన డిసీజెస్ వల్ల బ్రెయిన్కి ఎఫెక్ట్ అయిందా, సో ఇట్లా వేరియస్ మనం పరీక్షల ద్వారా సిఎస్ఎఫ్ అనాలిసిస్ ద్వారా మనము ఏ కారణం ఏంటి అనేది మనం కనుక్కోవచ్చు. వన్స్ మనకు కారణం తెలిసింది, బ్రెయిన్ ఫీవర్ అని వచ్చింది అని కన్ఫర్మ్ అయింది, కారణం తెలిసింది, దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటాయి. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద మెనింజైటిస్ ఎక్కువగా స్టిరాయిడ్స్ ఇస్తాము 4 to 5 days, ఎక్సెప్ట్ ఫంగల్ మెనింజైటిస్ కాకుండా ఉంటే ఫస్ట్ 4-5 days మనం స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాము. అట్లాగే బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ ఉందంటే అవి తగ్గించే మందులు ఇస్తాము. దాంతోపాటు టీబీ అనుకుంటే టీబీ మెడికేషన్స్, లేదా బ్యాక్టీరియల్ అయితే యాంటీబయాటిక్స్, ఫంగల్ అయితే యాంటీఫంగల్స్, ఇవన్నీ ఆ ఒక్క జబ్బును బట్టి ఎన్ని రోజులు ఇవ్వాలి అనేది డిసైడ్ అవుతుంది. యూజువల్గా టీబీ నుంచి అయితే మనకు 18 నెలలు మందులు వాడాల్సి ఉంటుంది.